సత్యనారాయణకి సరళ అనే చెల్లెలుంది. వయసు పైబడుతున్నా చెల్లికి పెళ్లి కుదరడం లేదు అని ఎంతో బాధపడుతూ ఉండేవాడు. సత్యనారాయణ భార్య పేరు సరిత. తనకి ఒక తమ్ముడున్నాడు. పెద్ద చదువులు చదువుకోవడం వల్ల సరళని చేసుకోవడం ఆ అబ్బాయికి ఇష్టం లేదు అని చెప్పేస్తాడు. సరిత తమ్ముడు పేరు కిషోర్ మంచి ఉద్యోగం వచ్చి పట్నంలో పనిచేస్తూ ఉంటాడు. లేనిపోని నిందలు ఏవేవో వేసి తన పై అధికారులు అతన్ని ఉద్యోగం నుండి తీసేస్తారు. బాధలో ఇంటికి వచ్చిన కిషోర్ని చేరదీసి ఎంతో మంచిగా చూసుకునేవారు సత్యనారాయణ మరియు సరళ. వాళ్ల మంచితనం చూసి పశ్చాత్తాపం పడి కిషోర్ ఈ విధంగా మాట్లాడతాడు. అక్క బావా, సరళని పెళ్లి చేసుకో అని అడిగినప్పుడు నేనెంతో గర్వంతో చేసుకోను అని చెప్పాను. కానీ మీరు మీ మంచి మనసుతో నన్ను చేరదీశారు. ఇప్పుడు చేసుకుంటాను అని చెప్పే అర్హత నాకు లేదు. కానీ నాకు మంచి ఫ్రెండ్ ఉన్నాడు, పట్నంలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. మీరు ఒప్పుకుంటే నేనిప్పుడే వాడితో మాట్లాడి మన సరళని వాడికిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? తమ్ముడు, నీకోసం నాకు తెలుసులేరా, ఏమి బాధపడకు, నీకంతా మంచే జరుగుతుంది. అవునరా, ఇంతకీ ఎవరా ఫ్రెండ్? నిజంగానే మంచోడేనా? మన సరళని బాగా చూసుకుంటాడంటావా? సరిత, ఏం మాట్లాడుతున్నా? కిషోర్కి ఇష్టం లేకపోతే పర్వాలేదు, కానీ ఏం కిషోర్, ఇప్పుడు అడుగుతున్నా, నా చెల్లిని పెళ్లి చేసుకుంటావా? నీకిష్టమైతేనే చెప్పు. ఆ మాటలకి కిషోర్ తనకి సరళని చేసుకోవడం ఇష్టమే అని, కానీ ఇప్పుడు ఉద్యోగం లేదు, ఏమీ లేదు, ఇలాంటి సమయంలో తన జీవితం నాశనం చెయ్యలేను అని చెప్తాడు. మాతోనే ఉంటూ నీ ఉద్యోగ ప్రయత్నాలు చేయి అని చెప్పి ముహూర్తాలు చూసి సరళకి మరియు కిషోర్కి పెళ్లి చేస్తారు. సంవత్సరం తరువాత కిషోర్ సరళలకి పండంటి మగబిడ్డ పుడతాడు. అది చూసి ఇంట్లో వాళ్లంతా ఎంతో సంతోషిస్తారు. ఊరిలో అందరూ సరితకి పిల్లలు లేకపోవడం వల్ల ఏదో ఒక మాటలు చెప్తూనే ఉండేవారు. కాని సరితకి తోడుగా సరళ ఎప్పుడూ ఉంటుంది. అందరినీ తిట్టి వదిన కోసం తాను కూడా పూజలు చేయడం, గుళ్ల చుట్టూ తిరగడం చేస్తూ ఉంటుంది. ఇంతలో కిషోర్కి విదేశాల నుండి ఆఫర్ కూడా వస్తుంది, కాని దానికి చాలా ఖర్చవుతుంది అని చెప్తారు. ఆ విషయం కిషోర్ ఎవ్వరికీ చెప్పకుండా ఆ ఆఫర్ని పక్కన పెట్టేస్తాడు. ఇంతలో సరితకి 3వ నెల వస్తుంది. కొన్ని నెలలకి తను కూడా పండంటి ఆడబిడ్డకి జన్మనిస్తుంది. కొన్ని నెలలకి కిషోర్ ఉద్యోగ విషయం దాచిపెట్టినట్లుగా సత్యనారాయణకి తెలుస్తుంది. అప్పుడు తాను ఈ విధంగా మాట్లాడతాడు. ఏం కిషోర్, విషయం దాచిపెట్టి ఇన్నాళ్ళు ఇక్కడ పొలం పనులు చేసుకుంటున్నావా? మేము నీకు అంత పరాయి వాళ్ళం అయిపోయావా? అదేం మాటలు బావా, ఇప్పటికే మీకు భారంగా ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు చెప్పిన డబ్బులంటే మన ఆస్తులు అమ్ముకోవాలి. అంత చేసి మిమ్మల్ని వదిలేసి అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను? వద్దు బావా, ఆ విషయం ఇంకా వదిలేసే. ఎంత డబ్బైనా పర్వాలేదు, నువ్వు వెళ్ళే పనులు చూడు. డబ్బుల కోసం అస్సలు ఆలోచించకండి. ఎంత అవుతుందో చెప్పు, అది చాలు. 20 లక్షల వరకు డబ్బు ఖర్చవుతుందని చెప్తాడు కిషోర్. దానికి వాళ్ల దగ్గరున్న పొలం అమ్మి కిషోర్కి డబ్బులిస్తాడు సత్యనారాయణ. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను బావా అని ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. నా కొడుకుని నీ కూతురికిచ్చి పెళ్లి చేయాలనుంది బావా, ఈ విధంగా అయినా నీ రుణం తీర్చుకొనివ్వు అని చెప్తాడు. దానికి సరిత మరియు సత్యనారాయణ ఎంతో సంతోషిస్తారు. అలాగే అని మాటిస్తారు. కిషోర్, సరళ, బాబు సుమంత్ 3 ఇంట్లో వాళ్లకి వీడుకోలు చెప్పి ప్యారిస్కి వెళ్లిపోతారు. కొన్ని సంవత్సరాల తరువాత సత్యనారాయణ మరియు సరితల కూతురు అంటే హిమజకి 16 ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల ఫలితాలు వస్తాయి. హిమజ 4 ఫెయిల్ అవుతుంది. అది తెలిసిన సత్యనారాయణ మరియు సరిత హిమజతో ఈ విధంగా మాట్లాడతారు. ఏవే హిమ, నువ్వేంటే ఇలా తయారయ్యావు? ఇన్ని సబ్జెక్టులు ఫెయిలేంటి? 2 పాస్ అయ్యానమ్మా, దానికైనా పాయసం చేయవే. నీకు ఇంగ్లీష్ వచ్చు కదా, ఏమే మరీ మాట్లాడవు. అసలు ఆ 2 ఎలా పాస్ అయిందా అని ఆలోచిస్తున్నాను నేను. ఇలా అయితే దాని పెళ్ళెలా చేస్తావండి? అర్జెంటుగా ట్యూషన్ పెట్టించండి. అదేంటమ్మా, బావతో నా పెళ్ళి అని ఎప్పుడో చెప్పారుగా, ఇంకా పెళ్లి కోసం ఏం భయం, ఏం చెక్క ప్యారిస్ చెక్కేస్తానుగా అంటూ చిన్ననాటి నుండి
బావ కోసం కలలు కంటూ ఉంటుంది. పారిస్లో సుమంత్ చక్కగా చదువుకుంటూ అన్నింటిలో ఎంతో గొప్ప స్థాయిలో ఉంటాడు. తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకుంటాడు సుమంత్. ఏళ్లు గడిచి సుమంత్ మరియు హిమజ పెళ్లి ప్రస్తావన వస్తుంది. సుమంత్ వాళ్ల ఇంట్లో హిమజనైతే చచ్చినా పెళ్లి చేసుకోను అని తెగించి చెప్పేస్తాడు. చదువురాని పల్లెటూరు అమ్మాయిని నేనెలా చేసుకుంటాను అని పెళ్లికి ఒప్పుకోడు. అప్పుడు కిషోర్ ఈ విధంగా మాట్లాడతాడు. సుమంత్, నీ మావయ్య పెట్టిన భిక్షరా, నువ్వు ఈరోజు ఇంత చదివి ఇంత సంపాదిస్తున్నావంటే నిన్ను చూస్తే నన్ను నేను చూసినట్లు ఉందిరా. నేను చేసిన తప్పే నువ్వు చేయకు. నేను మా బావకి మాటిచ్చాను, అది నెరవేర్చి తీరుతాను. మామ్, చూడు, డాడ ఆ పల్లెటూరు మొద్దుకు నాకు ఇస్తారంట. ప్లీజ్ మామ్, నువ్వైనా చెప్పు. మీ అమ్మ కూడా ఒకప్పుడు పల్లెటూరు మొద్దే. నీ మరదల్ని తిట్టావు అంటే నన్ను తిట్టినట్లే మై డియర్ సన్ను. ప్యారిస్ వచ్చి నేను దానికి ప్యారిస్ అత్తనయ్యాను అంతే. నా కోడలునేమన్నావు అనుకో, మీ డాడీ నేను ఇద్దరం ఊరుకోము మై డియర్ సన్ను. సరదా సరదాగా మాట్లాడుకున్నా పెళ్లి విషయంలో భార్యాభర్తలిద్దరూ ఖచ్చితంగా ఉండడంతో ఇండియా వచ్చి సుమంత్ హిమజల పెళ్లి నిశ్చయించుకుని పెళ్లి చేసి పంపిస్తారు. మొట్టమొదటిసారిగా ప్యారిస్ వెళ్తున్నాను అని హిమజ వెళ్లేదారిలో తన పాత స్కూల్ దగ్గర ఆపి స్నేహితులందరినీ పరిచయం చేసి గుడికి వెళ్లి పంతులు గారితో మాట్లాడి తరువాత తాను ప్రతిరోజు తినే పానీపూరి కొట్టు దగ్గర కూడా ఆపి అలా ఊరు మొత్తం సుమంత్ సరళ మరియు కిషోర్లను తిప్పుతూ ఉంటుంది. ఫ్లైట్కి టైం అవుతుంది అని చెప్పినా ఇంకొంతమంది ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాను అని అక్కడే సమయమంతా గడిపేస్తుంది. ఎయిర్పోర్ట్కి వెళ్లేసరికే ఫ్లైట్ ఏమో మిస్ అవుతుంది. ఆ విషయం తెలిసిన సుమంత్ ఈ విధంగా మాట్లాడతాడు. వద్దు అని ఎంత చెప్పినా ఈ ముద్దుకిచ్చి పెళ్లి చేశారు. అసలు ఫ్లైట్ అంటే ఏంటో తెలుసా నీకు? డబ్బు విలువ తెలుసా? టైం విలువ తెలుసా నీకు? ఇదిగో మా అక్క, వీధి చివర మా కుక్క అంటూ ఊరంతా తిప్పింది. మీరేమో గంగిరెద్దుల్లాగా తల ఊపుకుంటూ దాని వెనకే వెళ్లారు. ఇప్పుడు చూడండి, ఫ్లైట్ మిస్ అయింది. ఛా, రే అది చిన్న పిల్లరా, కొత్తగా ఇప్పుడే నీతో ప్రయాణం చేయబోతుంది. నువ్వు ఇలా అరవడం పద్ధతిగా లేదు. ఈ ఫ్లైట్ కాకపోతే ఇంకో ఫ్లైట్కి వెళ్దాంలే. ఏంటి, అది చిన్న పిల్ల, చూడు చేసిందంతా చేసి చల్లగా చిప్స్ తింటూ కూర్చుంది, ఎలా చూస్తుంది చూడు. వాడి మాటలు ఏం పట్టించుకోకు హిమ, ఆకలిస్తుందా, ఏమైనా తింటావా? గేదెలా మేస్తూ ఉంటే ఇంకా ఏం కావాలి అని అడుగుతావేంటమ్మా? రే నువ్వు ప్రశాంతంగా ఉండరా అమ్మా హిమ, వాడి మాటలేం పట్టించుకోకు. అయ్యో తిని తల్లి, అలా ఎందుకు పడేశావు? చిప్స్ ప్యాకెట్ అయిపోయింది మావయ్య, అందుకే పాడేశాను. అవును, ఫ్లైట్లో చాలా చాక్లెట్స్, ఎన్నెన్నో డ్రింకులు, ఎన్నో రకాల వంటకాలు పెడతారంట, అవన్నీ నేను ఒక పట్టు పట్టాలి. హిమజ మాటలకి అందరూ ఒక్కసారిగా షాక్ అయి తన వైపు చూస్తూ ఉంటారు. హిమజ మాత్రం బ్యాగులో నుండి ఇంకో చాక్లెట్ తీసుకుని హాయిగా తింటూ ఉంటుంది. లైఫ్ మీద సీరియస్నెస్సే లేదు అని సుమంత్ తనని చూసి చిరాకు పడుతూ ఉంటాడు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా హిమజ దగ్గర సరిగ్గా ఉండడు, మెల్లిగా సర్దుకుంటాయిలే అని సరళ కిషోర్లు వాళ్ల పనుల్లో వాళ్లు ఉంటారు. ప్యారిస్ వెళ్లి ఇద్దరిని ఎక్కడికి పంపినా తన హావభావాలు, తయారయ్యే తీరు, మాట్లాడే పద్ధతి చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. సుమంత్ హిమజని ఎక్కడికి తీసుకువెళ్లడానికి కూడా ఇష్టపడడు. ఇంటికి వచ్చాక ఎప్పుడూ కసురుకుంటూనే ఉంటాడు. భార్యని దూరం పెడతాడు, ఎక్కడికి తీసుకువెళ్ళడు, ఎవరికీ పరిచయం చేయడు. ఒకసారి ఇంట్లో ఫంక్షన్కి అని తన ఫ్రెండ్స్ అందరూ వస్తారు. అప్పుడు అందులో ఒక అతను, హే సుమంత్, వేర్ ఇస్ యువర్ వైఫ్? అత్తా, నా కోసమే కదా అడిగారు ఆయన. అదిగో సుమంత్ ఫ్రెండ్ అడుగుతున్నాడుగా, వెళ్ళి పరిచయం చేసుకో పో. హౌ ఆర్ యూ, వేర్ ఆర్ యూ, హూ ఆర్ యూ అంటే ఏదో మేనేజ్ చేస్తాను గాని అంతకు మించి అంటే నాకు భయం అత్తో. అదిగో సుమంత్ ఫ్రెండ్ అడుగుతున్నాడుగా, వెళ్ళి పరిచయం చేసుకో పో. హాయ్ హాయ్, హిమజా హియర్, మీ ద వైఫ్. హూ షీ? షీ ఇస్ అవర్ మేట్ ఫ్రమ్ ఇండియా. హే గైస్, లెట్స్ హావ్ అవర్ డిన్నర్. అందరూ హిమజని పట్టించుకోకుండా తినడానికి అంటూ వెళ్ళిపోతారు. హిమజకి ఏమీ అర్థం కాదు.
కాని తన బావ తనని అవమానపరిచాడు అని మాత్రం అర్థమవుతుంది. అందరూ వెళ్ళిపోయాక కిషోర్ మరియు సరళ సుమంత్ని తిడతారు. కాని సుమంత్ మాత్రం ఎప్పటిలానే పట్టించుకోడు. హిమజ మాత్రం ఎప్పటిలా కాకుండా ఈసారి చాలా బాధపడుతుంది. ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని చాలా ఏడుస్తుంది. ఓదార్చడానికి వచ్చిన సరళ కోడలి దగ్గరకు వచ్చి తన గతాన్ని చెప్తుంది. తన భర్త కోసం తాను ఏమేం చేసిందో అన్నీ చెప్పుకొస్తుంది. అవన్నీ విన్న హిమజ, నేను ఊరు వెళ్ళిపోతాను, నీ కొడుకుకి నేనిష్టం లేను, అందుకే నేనిక్కడ ఉండను అని చెప్తుంది. అప్పుడు సరళ, చెప్పిందంతా విని నువ్వు అర్థం చేసుకున్నది ఇదేనా హిమ? ఇంకేం అర్థం చేసుకోవాలత్తా? నన్ను పని మనిషి అని అందరి ముందు చెప్పాడు నీ సుపుత్రుడు. ఇంతకన్నా అవమానం నాకింకేముంటుంది? ఎన్ని అన్నా పడుతూ ఉన్నాను, అందుకేగా ఇలా ఏది పడితే అది అంటున్నాడు. పడుతూ ఎందుకుండాలి? బావకి ఏమిష్టం, ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఇష్టం అని ఇప్పుడైనా ఆలోచించావా? అలా అసలు ప్రయత్నించావా? ఎదుటి వాళ్ళని మార్చాలి అంటే ముందు మనల్ని మనం మార్చుకోవాలి. ఒక్కసారి ప్రయత్నించి చూడు, అప్పుడు నీకే అర్థమవుతుంది. అంటే నీ కొడుకుకి నచ్చినట్లుగా మారమంటావా ఏంటి? లేదే, నీ భర్త కోసం మారమంటున్నాను. అత్త చెప్పింది నిజమే కదా అని ఆలోచించి మరుసటి రోజు సుమంత్ ఆఫీస్కి వెళ్ళిపోయాక అత్త సలహాలు తీసుకుంటూ తన డ్రెస్సింగ్, మాట్లాడే విధానం, వంట చేసే విధానం అన్నీ కొంచెం కొంచెంగా మార్పులు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇంట్లో తెలియకుండా ఇంగ్లీష్ కోర్సులో జాయిన్ చేస్తుంది సరళ. అలా ప్యారిస్ అత్త అయిన సరళ పల్లెటూరి కోడలికి అన్నీ నేర్పించి కొడుకుకి నచ్చినట్లుగా కోడల్ని మారుస్తుంది. కొన్ని నెలల్లో హిమజలో ఎంతో మార్పు కనిపిస్తుంది. ఎప్పుడూ కోపడుతూనే ఉండే సుమంత్ అదంతా సరిగ్గా గమనించడు. కాని అందరి ముందు తనని పని మనిషి అని చెప్పడం మాత్రం సుమంత్కి కూడా నచ్చదు. అందుకని ఎన్నోసార్లు క్షమాపణ చెప్దామని చూసినా దానికి అతనికి ఈగో అడ్డు వస్తూ ఉంటుంది. ఒకరోజు ఇంట్లో భోజనానికి కూర్చుంటాడు. అప్పుడు టేబుల్ మీద ఉన్న ఎన్నో రకాల వంటకాలు చూసి, వావ్ అమ్మా, ఇన్ని వంటలు చేసావా, సూపర్ అమ్మా నువ్వు. ఆ అవునవును, సర్లే తిని ఎలా ఉందో ముందు అది చెప్పు. సూపర్ అమ్మా, భలే ఉన్నాయి. సూప్ మాత్రం భలే చేసావమ్మా. మొత్తానికి యూట్యూబ్ మహిమ, అందరూ వంటలు అద్దరగొడుతున్నారు కొంతమంది తప్ప. ఆ పొగరే తగ్గించుకో. ఆ కొంతమందే ఈ వంటలు తమరి కోసం ప్రేమగా చేశారు. కొంచెం అది గుర్తించి భార్యని భార్యలా చూడు. అవునా, ఇవన్నీ మీ కోడలు చేసిందా? ఇవి కూడా ఈ మధ్య చేస్తుందేంటి? అమ్మా, భార్యని భార్యగా చూశాను కాబట్టి కదా షాపింగ్స్కి అన్నింటికి డబ్బులిస్తున్నాను. డబ్బులిచ్చి చేతులు దులుపుకునేది కాదు, భార్యభర్తల మధ్య ఉండే సంబంధం. నీ సమయాన్ని, ప్రేమని ఇచ్చి చూడు, అప్పుడు తెలుస్తుంది అసలైన బంధం విలువ. ఇద్దరూ అలా బయటకు వెళ్ళిరండి, కూర్చొని చక్కగా మాట్లాడుకోండి. అప్పుడు మళ్ళీ ఎలా కొట్టుకుంటారో మేము చూస్తాం అంటూ కిషోర్ మరియు సరళ కొడుకు కోడల్ని ఒక్కటి చేయాలని ఇద్దరిని బయటికి పంపిస్తారు. భర్తకి నచ్చినట్లుగా బట్టలు వేసుకుని ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి అని అన్నీ ఎలా నేర్చుకుందో అలానే ఉంటుంది హిమజ. హిమజలో మార్పుని, తన నెమ్మది స్వభావాన్ని చూసి సుమంత్ కూడా ఎంతో ఆశ్చర్యపోతాడు. తన కోసం ఇంత మారిన భార్యకి తాను గతంలో చేసిన అన్ని తప్పులకి క్షమాపణలు చెప్పి దగ్గర్లో ఉండే ఒక బొకే షాప్లో రోసెస్ కొని తీసుకొచ్చి హిమజకి ఇచ్చి తన మీద ఉన్న ప్రేమని చెప్తాడు. బావలో ఈ మార్పు చూసి తాను కూడా ఎంతో సంతోషిస్తుంది. భర్తకి నచ్చినట్లుగా ఉండాలి అని చెప్పిన తన ప్యారిస్ అత్త మాటలు గుర్తు చేసుకుని భర్తని, ఇంట్లో అందరినీ ఎంతో ప్రేమగా చూసుకుంటూ తన బాధ్యతలు నిర్వర్తిస్తుంది హిమజ. అలా ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటారు.